హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది హీలర్. ఈ సినిమా ఓపెనింగ్ ఏ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ షాప్ పెట్టుకుంటాడనమాట, అది కూడా రెంట్ కి తీసుకొని. హీరో చేసే పని ఏంటంటే ఎవరింట్లో అయినా ఎలక్ట్రికల్ సామాన్లు పాడైపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ బాగు చేసి రావడం అనమాట. ఒకరోజు హీరో అలాగే బాగు చేసి వస్తున్నప్పుడు తను రెంట్ కట్టలేదని చెప్పేసి ఆ ఓనర్ ఏంటంటే తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో దాంతో హీరో ఒక నిర్ణయానికి వస్తాడు, తను కూడా చాలా అప్పులు చేశానని చెప్పేసి ఆ అప్పులన్నీ సింగిల్ సిట్టింగ్ లో లేపాలని చెప్పేసి ఒక బ్యాంకులోకి వెళ్ళి లోన్ అడుగుతాడు. ఎందుకంటే లోన్ తీసి అన్ని అప్పులు కట్టేసి కేవలం బ్యాంకు మాత్రం డబ్బులు కట్టవచ్చు అని చెప్పేసి. కానీ ఆ బ్యాంక్ మేనేజర్ ఏమంటాడంటే, నీలంటుడికి డబ్బులు ఇస్తే మా బ్యాంకు మూసేసుకోవాల్సిందే, కాకపోతే నీకు మంచి విషయం చెప్తా విను, నీకు ఒక చిన్న అన్న ఉన్నాడు, ఆయన వచ్చేసి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి నేను కలవమన్నాడని చెప్పేసి ఒక అడ్రస్ చెప్తాడు. ఇంకా ముఖ్యంగా తనకి బాగా డబ్బు ఉంది కాబట్టి తనని ఖచ్చితంగా కలు, నీకు మంచి జరగవచ్చు అని చెప్పిన వెంటనే హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ చిన్న అన్నని కలుస్తాడు. అంటే హీరో వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు అనమాట. ఆయన ఏంటంటే హీరో కోసం ఒక హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. సడన్ గా హీరో వెళ్లి, అసలు మా నాన్నకి తమ్ముడు అన్న సంగతి నాకు తెలియదు, ఆయన ఇన్ని రోజులు రానివాడివి, ఇప్పుడు ఎందుకు వచ్చని చెప్పి ఆయన్ని అడుగుతాడు. దానికి ఆయన ఏమంటాడంటే, మా అన్నయ్య బతికుంటే చక్కగా రోజు వచ్చేవాడిని, కానీ ఆయన చనిపోయాడు, కాకపోతే నీకు బాగా ప్రాబ్లమ్స్ ఎక్కువైనట్టు కదా, ఊరి నిండా అప్పులు చేసేవంట కదా, సో దానికి నేను నీకు సొల్యూషన్ వెతుకుదామని చెప్పి వచ్చాను. ఏంటంటే నువ్వు గనక అమెరికాలో ఉన్న ఒక విలేజ్ లో, అక్కడ మనకు సొంతిల్లు ఉంది, ఆ ఇంట్లో 1 ఇయర్ గనక స్పెండ్ చేస్తే నువ్వు చేసిన అప్పులన్నీ తీరుస్తాను, ఇంకా ముఖ్యంగా నీకు ఒక ప్రశాంతవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాను, కాబట్టి ఈరోజు సాయంత్రం నిర్ణయించుకో, నువ్వు ఓకే అనుకుంటే గనక మళ్ళీ ఇక్కడే కలుద్దామని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏంటంటే బార్ లో మందు కొడుతూ తన ఫ్రెండ్ తో చెప్తాడు, అయినా నేను ఈ ఊరుదులు పెట్టి ఎందుకు వెళ్ళిపోతాను, అది కూడా ఒక పల్లెటూరుకి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఒక ఇద్దరు వెనకాల వస్తారు. సో వాళ్ళు ఏంటంటే హీరోకి అప్పిచ్చిన వాళ్ళు అనమాట. మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఏంటంటే హీరో వెనకాల పడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చర్చిలో దాక్కుంటాడు. సో దాంతో అక్కడున్న ఫాదర్ ఏంటంటే ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇతను ఇక్కడ లేడని చెప్పేసి అబద్ధం చెప్పి వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తాడు. సో అప్పుడు హీరో ఏంటంటే తన బాధ మొత్తం ఆ ఫాదర్ కి చెప్పుకుంటాడు. సో మొత్తం కథంతా విన్న తర్వాత ఫాదర్ ఏమంటాడంటే, భగవంతుడు నీ మీద దయదలిచి నీకు ఒక బంగారు లాంటి ఆఫర్ ఇచ్చాడు, కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోని చెప్పిన వెంటనే హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ చిన్నాన్న చెప్పినట్టు ఆ అమెరికా పక్కన ఉన్న ఒక విలేజ్ కి వెళ్ళడానికి బయలుదేరతాడు, అది కూడా ఫ్లైట్ లో. సో తన కోసం ఏంటంటే వాళ్ళ చిన్నాన్న ఒక డ్రైవర్ ని సెటప్ చేస్తాడు. ఆ డ్రైవర్ వచ్చి హీరోని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దింపుతాడు. అంటే ఇంతకు ముందు ఆ ఇంట్లో ఏంటంటే వాళ్ళ నాన్న ఉండేవాడు, ఆ ఇంట్లో దింపి నీకేమన్నా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయని చెప్పేసి ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో ఉదయాన్నే నిద్ర లేచి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఒక కారు ఉంటుంది. సో ఆ కారు ఎవరిదో కాదు, వీళ్ళ చిన్నాన్న ఏంటంటే హీరో కోసం అరేంజ్ చేసిన ఆ కారు అనమాట. సో అది చూడటానికి కొంచెం విచిత్రంగా ఉన్నా సరే ఈ విలేజ్ లో ఏదో ఒకటి అని చెప్పేసి ఆ కారు వేసుకొని సెంటర్ కి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే సడన్ గా ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది, ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో హీరోయిన్ కి ఏంటంటే హీరో వాళ్ళ చిన్నాన్న మా ఆవిడ ఇలా వస్తాడని చెప్పేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో దాంతో హీరోయిన్ ఏంటంటే ఖచ్చితంగా సెంటర్ కి వస్తాడని చెప్పేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో వచ్చిన తర్వాత తనను తాను పరిచయం చేసుకుని సరదాగా కాఫీ తాగుదని చెప్పేసి ఒక కాఫీ షాప్ కి తీసుకెళ్తుంది. సో వెళ్లిన తర్వాత వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి ఒక ఫాదర్ వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరో వాళ్ళ చిన్నాన్న తెలుసు కదా, తనను కూడా పలకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, మరి ఇంతకీ ఇక్కడికి వచ్చావు కదా, ఏం చేసి బతుకుతావు అని చెప్పి అడిగిన వెంటనే హీరో ఏమంటాడంటే, నాకు ఆల్రెడీ ఎలక్ట్రిషియన్ పని తెలుసు, నేను సిటీలో కూడా చేసేది అదే, అంతేకాకుండా నాకు ఒక ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ ని మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పిన వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే, నాకు న్యూస్ పేపర్ తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతనికి చెప్పి నీ ఆఫీస్ గురించి ఒక యాడ్ వేపిస్తాను, సో దాంతో అందరికి నీ గురించి తెలుస్తుందని చెప్పిన వెంటనే హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వస్తున్నప్పుడు హీరో ఏమంటాడంటే హీరోయిన్ తో మనిద్దరం డేటింగ్ చేద్దాం అని చెప్పి అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, నాకు అబ్బాయిలంటే నచ్చరు, కేవలం అమ్మాయిలు మాత్రమే వస్తారని చెప్పిన వెంటనే హీరోకి బ్రెయిన్ బ్లాక్ అయిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. ఆ మరుసటి రోజు ఏంటంటే హీరో స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సో ఏంటని చెప్పేసి ఫోన్ లిఫ్టేసి మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఎవరు వస్తున్నట్టు శబ్దం వస్తుంది. సో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది. సో దాంతో హడావుడిగా హీరో పైకెళ్లి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకుని వచ్చి ఎవరండి మీరని చెప్పి అడుగుతాడు. సో దాంతో ఆవిడ ఏమంటుందంటే, నిన్న పేపర్ లో యాడ్ వేశారు కదా హీలర్ అని చెప్పేసి, అందుకని వచ్చామని చెప్పేసి అంటుంది. సో హీరో కూడా మొట్టమొదటిసారి కస్టమర్ వచ్చాడని చెప్పేసి ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అని చెప్పిన వెంటనే ఆ ముసలావిడ ఏమంటుందంటే, నా భర్తకి చెవులు సరిగా వినపట్లేదు, నయం చేయండి అని చెప్పేసి అంటుంది. కానీ హీరోకి మాత్రం ఏమీ అర్థం కాదు, నేను డాక్టర్ని కాదండి అని చెప్పిన వెంటనే ఆవిడేమంటుందంటే, హీలర్ అని చెప్పేసి యాడ్ ఇచ్చారు కదా అని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, హీలర్ అంటే నేను వైద్యం చేసేవాడిని కాదండి, అది నా కంపెనీ పేరు, కాబట్టి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోరని చెప్పిన వెంటనే పక్కనున్న ఒక ఆయన ఏమంటాడంటే, నాకు మా భార్యకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరిని కలపండి అని చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, నా ఫ్రెండ్ తప్పుగా అచ్చు వేయించింది, కానీ నేను వైద్యం చేసేవాడిని కాదు, హీలర్ అనేది నా కంపెనీ పేరే కానీ నేను చేసే వృత్తి కాదని చెప్పేసి అంటాడు. అదే సమయంలో పక్కనున్న ఒక అమ్మాయి ఏమంటుందంటే, ఇదంతా కాదు, నాకు ఒక అబ్బాయి ఎప్పటి నుంచో ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు, కానీ
అని వాడు చేయట్లేదు. ఒక్కసారి నువ్వు నాతో గనక వస్తే మనం ముగ్గురం కలిసి సరదాగా ఒక ట్రక్ లో వెళ్దాం, సో వెళ్లేటప్పుడు నీతో నేను ప్రేమగా మాట్లాడతాను, అప్పుడేనా వాడు నన్ను లవ్ చేస్తాడు లేదా చూద్దాం అని చెప్పేసి హీరోని ఆ అమ్మాయి తీసుకెళ్తుంది. సో వెళ్లే దారిలో తనతో క్లోజ్ గా మాట్లాడుతుంది, కానీ ఆ అమ్మాయి పక్కన వాడేంటంటే కోపంగా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే హీరో ఏం చేస్తారంటే వచ్చే దారిలో హీరోయిన్ నిల్లుందని చెప్పేసి అక్కడ నన్ను డ్రాప్ చేయండి అని చెప్పేసి వెళ్లి హీరోయిన్ కి జరిగింది మొత్తం చెప్తాడు. తాను అచ్చు ప్రింట్ తప్పు వేయడం వల్ల అక్కడ చాలా మంది వచ్చిస్తానని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నేనేం చేస్తానని చెప్పేసి హీరోయిన్ తో హీరో అంటాడు. సో దానికి హీరోయిన్ ఏమంటుందంటే సరే జరిగింది జరిగిపోయింది, ఓ పని చేయి నువ్వు నాతో పని చేయని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే పశువుల్ని ఆ తర్వాత మేకల్ని వాటన్నింటిని పెంచుతుంది. ఒక గేదకి ఏంటంటే అప్పుడే డెలివరీ అవుతూ ఉంటుంది, సో దాంతో తనకి హెల్ప్ చేయమని చెప్పి అంటుంది. సో హీరో కూడా హెల్ప్ చేస్తున్నప్పుడు ఆ చిన్న గేదెని చేతులతో బయటికి లాగుతాడు, సో దాంతో తన మీద బ్లడ్ అంతా పడుతుంది. ఓకే డెలివరీ అయితే ఇంత బాధ ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకుని అక్కడి నుంచి హీరో బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పేసి తన కారు ఎక్కించుకొని హీరోని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోని చూడటానికి ఆ చర్చి ఫాదర్ వస్తాడు అనమాట హడావుడిగా. ఆ ఫాదర్ వచ్చేసి నువ్వు ఇక్కడ హీలర్ వా, ఈ ఊరంతా చెప్పుకుంటున్నారు నువ్వు దేవుడు పంపించిన దోతవా అని చెప్పేసి హీరోని అమ్మ నా బొత్తులు తిడుతూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే అదంత కాదండి, పేపర్ లో తప్పుగా అచ్చు వేయటం వల్ల వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారని చెప్పేసి హీరో ఆ ఫాదర్ కి ఎంత చెప్పాలని చూసినా ఆయన మాత్రం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరోపక్క హీరో వాళ్ళ ఇంటి పక్కన ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఏదో వీడియో తీసుకుంటూ వాళ్ళ ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద పని చేసుకుంటూ ఉంటారు. ఇంకో పక్క హీరో ఏంటంటే ఆ ఫాదర్ తో గొడవ పడుతున్నప్పుడు అనుకోకుండా ఆ ఫాదర్ కి హార్ట్ అటాక్ వస్తుంది. సో దాంతో హీరో ఏం చేస్తారంటే గుండె మీద 2 సార్లు గుద్దితే ఆ హార్ట్ అటాక్ ఆగిపోయి బాగా పనిచేస్తుందని చెప్పేసి ఆ ఫాదర్ ని పడుకోబెట్టి గుద్దుతా ఉంటాడు. కానీ హీరో వాళ్ళ ఇంటి పక్కన ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఫాదర్ గారిని ఈ హీరో చంపేస్తున్నాడని చెప్పేసి ఆ వీడియో రికార్డ్ చేస్తాడు. ఆ తర్వాత ఫాదర్ కోలుకోపోవడంతో మళ్ళీ ఒక బండి ఎక్కించుకుని తీసుకెళ్తున్నప్పుడు ఆ బండిలోంచి కింద పడి దొర్రుతాడు. సో దాన్ని కూడా వీళ్ళు వీడియో రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఫాదర్ గారిని ఒక బండిలో వేసుకుని డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లి ఆ డోర్ తీసి లోపలికి వెళ్లే తప్పుడుకి ఫాదర్ లెగిసి నాకంతా నయమైపోయిందని చెప్పేసి ఆశ్చర్యంగా ఆ చర్చిలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే సరే ఎలాగో బాగుపడి అని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక హోటల్లో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ హోటల్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో దగ్గరికి తన భర్తకి చెవులు వినపడలేదని చెప్పి ఒక ముసలావిడ వచ్చింది కదా, ఆవిడ ఏంటంటే హీరోని చూసి నా భర్తకి చెవులన్నీ బాగా వినపడుతున్నాయి, నీ చేతిలో ఏదో మహాత్యం ఉందని చెప్పేసి హీరోని పొగట్టడం స్టార్ట్ చేస్తుంది. మరోపక్క హీరోని తనతో పాటు తీసుకెళ్లిన ఆవిడంది కదా, ఆవిడ కూడా తన బాయ్ ఫ్రెండ్ తనకి ప్రపోజ్ చేశాడని నీ చేతుల్లో ఏదో మహిమ ఉందని చెప్పేసి హీరోని పొగట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ ఊరి జనాలందరూ ఏంటంటే మొత్తానికి నువ్వు ఒక పెద్ద హీలర్వి, నీ చేతుల్లో ఏదో మహిమ ఉంది, నువ్వు ఒక దేవుడి దూతవు అని చెప్పేసి హీరోని పొగట్టడం స్టార్ట్ చేస్తారు. సో దాంతో హీరో కోపం వచ్చేసి మీకు అందరికి పిచ్చి పెట్టిందని చెప్పేసి అక్కడి నుంచి డైరెక్ట్ గా హీరోని వాళ్ళ ఇంటికి వస్తాడు. సో వచ్చిన తర్వాత ఏదైనా పనుందో చేయాల్సిందని చెప్పి అడిగితే హీరోని ఏమీ లేదంటుంది. కానీ హీరో మాత్రం డల్గా ఉంటుంది చూసి ఏమైందని చెప్పి అడుగుతుంది. హీరో ఏమంటాడంటే ఈ రోజు నా బర్త్డే కానీ ఈ ఊరులందరూ కలిసి నాకు పిచ్చెక్కిస్తున్నారని చెప్పేసి హీరోయిన్ తో చెప్పుకుని బాధపడతాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కోసం ఒక వైన్ బాటిల్ తీసుకొచ్చి తనకి హ్యాపీ బర్త్డే చెప్పి ప్రశాంతంగా తనతో కూర్చుని వైన్ తాగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఒక ఇద్దరు పోలీసులు ఏంటంటే ఒక మైకి తీసుకొని నువ్వు అక్కడే ఉండు ఫాదర్ గారిని చంపేసావంట అని చెప్పేసి డైరెక్ట్ గా హీరోని అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సో మరోపక్క హీరోయిన్ ఏంటంటే తన మంచోడు అని చెప్తుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే ఆ చిన్నపిల్లలు రికార్డ్ చేసిన వీడియోని చూపిస్తారు. కానీ డైరెక్ట్ గా హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో దగ్గరకు వచ్చి నీ వీడియో కూడా ఉంది నువ్వు ఏం చేసావు చెప్పని చెప్పిన వెంటనే హీరో ఏమంటాడంటే తనకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది అందుకని తన గుండె మీద ప్రెస్ చేస్తున్నాను, ఆ తర్వాత తనకి వర్కౌట్ కావట్లేదని చెప్పేసి హాస్పిటల్ తీసుకొచ్చి చూస్తే వచ్చేలోపే తన సెట్ అయిపోయి మళ్ళీ చర్చిలోకి వెళ్ళాడు, తను ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి నువ్వే వెళ్లి తనని ఇక్కడ తీసుకురా అని చెప్పేసి హీరోయిన్ ని పంపిస్తాడు. మరోపక్క పోలీసులు ఏంటంటే ఒక చర్చి ఫాదర్ నే చంపాడని చెప్పేసి ఒక ఫోర్స్ దింపి తనని ఇక్కడ నుంచి వేరే జైలుకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ పోలీస్ స్టేషన్ కి ఏంటంటే సడన్ గా ఒక ఫోన్ కాల్ వస్తుంది, అది కూడా ఆ చర్చి ఫాదర్ అన్నమాట. ఆ ఫాదర్ ఫోన్ చేయడంతో పోలీస్ ఆఫీసర్లు అందరూ ఆశ్చర్యపోతారు. సో ఆ ఫాదర్ ఏమంటాడంటే ఆ కుర్రాడు చాలా మంచోడు, నేను ఇంకా బతికే ఉన్నాను, నేను చర్చిలో ఉన్నానని చెప్పిన వెంటనే హీరో మంచోడని చెప్పేసి హీరోని వదిలేస్తారు. సో దాంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ చర్చి ఫాదర్ కి వెళ్ళి ఈ విషయం నిన్నే చెప్పొచ్చు కదా, ఒక రోజంతా జైల్లో ఉన్నానని చెప్పి అంటాడు. కానీ ఆ ఫాదర్ ఏమంటాడంటే నేను నిన్నటి వరకు ఫాదర్ గా మాత్రమే ఉన్నాను, కానీ కేవలం డబ్బుల కోసం మాత్రమే ఫాదర్ గా పనిచేస్తున్నాను, కానీ ఎప్పుడైతే నువ్వు నాకు చేసిన మేలుకి భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాను, ఇంకా ముఖ్యంగా భగవంతుడు కొంతమంది దూతల్ని ఈ భూమి మీదుగా పంపిస్తాడంటే ఏంటో అనుకున్నాను, కానీ నిన్ను చూసిన తర్వాత నేను నిజం అని చెప్పి నమ్ముతున్నానన్న వెంటనే హీరో ఏంటంటే ఈ ఊరులందరికీ పిచ్చి పెట్టిందని చెప్పేసి ఇక మీదట ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంటికి వెళ్లి బ్యాగ్ సదురుకొని తను అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు సడన్ గా ఒక మిర్రర్ మీద ఒక స్టిక్కీ నోట్ అంటించుంటుంది. అదేంటంటే కింద ఒక అండర్ గ్రౌండ్ ఉంది అందులోకి వెళ్ళని చెప్పి రాసి ఉంటుంది. సో దాంతో హీరో ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్తాడు. సో వెళ్లి చూస్తే అక్కడ ఏంటంటే వాళ్ళ నాన్న ఫోటో ఉంటుంది, వాళ్ళ తాతయ్య ఫోటో ఉంటుంది, వాళ్ళ ముత్తాత ఫోటోలు, అలాగే 10 జనరేషన్ సంబంధించిన ఫోటోస్ అన్ని ఉంటాయి. అదే సమయంలో అక్కడ వాళ్ళ చిన్నాన్న
కూడా ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, ఆ భగవంతుడు దయ వల్ల మన కుటుంబానికి కొన్ని అతీత శక్తులు ఉన్నాయి. అదేంటంటే, అవతల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అని చెప్పినా సరే మనం వాళ్ళ పక్క నుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. హీలర్ లాగనమాట, మనం వైద్యం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ పక్క నుండి వాళ్ళకున్న రోగాలన్నీ నయమైపోతాయి. సో కానీ ఇక్కడ ఒక చిక్కుంది, ఏంటంటే ప్రతి 3 జనరేషన్లు ఒకళ్ళకి మాత్రమే ఈ శక్తి వస్తుంది, ఇప్పుడు నీకు రాబోతుంది. అందుకే నేను ఇక్కడ రప్పించానని చెప్పిన వెంటనే, ఇంతకు ముందు 3 జనరేషన్లకు ముందు అంటే హీరో వాళ్ళ తాతకి ఏంటంటే ఆ పవర్స్ ఉండేవి. ఆయన ఫోటో చూపించిన వెంటనే ఆయన ఏంటంటే ఫోటో నుంచి డైరెక్ట్ గా హీరోతో మాట్లాడతాడు. ఆ చూసిన తర్వాత హీరో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కట్ చేస్తే హీరో ఇప్పుడు ఒక నది ఒడ్డున ఉంటాడు, అక్కడ హీరోయిన్ ఉంటుంది, హీరో వాళ్ళ చిన్నాన్న కూడా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే, నీకు శక్తులు ఉన్న సంగతి నాకు ముందుగానే తెలుసు, అందుకనే మీ చిన్నాన్న నన్ను ఇక్కడ ఉంచాడు. ఇంకా ముఖ్యంగా మీ ముత్తాతయ్య అలాగే మా ముత్తాతయ్య కూడా ఇద్దరు బాగా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కలిసి జనాలకి ఎంతో మేలు చేశారు, కాబట్టి ఇక మీదట మనిద్దరం కలిసి జనాలకి మేలు చేద్దామని చెప్పి అంటుంది. కానీ హీరో వాళ్ళ చిన్నాన్న ఏమంటాడంటే, ఇక్కడ ఒక చిక్కు ఉంది, ఏంటంటే నీకు 30 సంవత్సరాలు దాటిన తర్వాత మరుసటి రోజు నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకుంటావో ఆ నిర్ణయంతో నీకు శక్తులు వస్తాయి. నీకు శక్తులు కావాలంటే ఉంటాయి, లేకపోతే పోవాలనుకుంటే పోతాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం 12 గంటలలోపు ఒక నిర్ణయం తీసుకోని చెప్పేసి వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన తర్వాత హీరో ఏంటంటే, నాకు ఆ శక్తులు వద్దని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరో వాళ్ళ చిన్నాన్న వచ్చేసి ఎంతగానో బాధపడతారు. మరోపక్క ఆ ఊరి జనమందరు ఏంటంటే, హీరో ఒక హీలర్ అని చెప్పేసి చర్చికి పిలిచి అతన్ని సన్మానిస్తారు. కానీ అందరికి హీరో చెప్పే ఒక విషయం ఏంటంటే, నాకు వచ్చిన శక్తులన్నింటిని నేను భగవంతుడు సమక్షంలో పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా దగ్గర శక్తులేమీ లేవని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే, హీరో ఇంట్లో ఏదో పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా ఎవరో ఒక భార్య భర్తలు వస్తారు, అది కూడా 500 కిలోమీటర్ల ప్రయాణం చేసి హీరో కోసం వస్తారు. వచ్చిన తర్వాత హీరోతో ఏమంటారంటే, నా కూతురికి క్యాన్సర్ ప్రాబ్లం ఉంది, సో 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీరు నయం చేస్తారని చెప్పి వచ్చానని చెప్పిన వెంటనే హీరో ఏమంటాడంటే, నా దగ్గర ఉన్న శక్తులన్నీ పోయాయి, నిన్ననే పోయాయి, అయినా నాకు ఇలా చేయడం ఇష్టలేదని చెప్పేసి వాళ్ళ మొహం మీద తెగేసి చెప్తాడు. సో దాంతో వాళ్ళు కూడా ఎంతగానో బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో ఏంటంటే, సరే సరదాగా కాఫీ తాగుదని చెప్పేసి సెంటర్కి వెళ్ళి ఒక హోటల్లో కాఫీ తాగుతూ ఉంటాడు. అదే హోటల్లో వీళ్ళని ఇందాక అడిగారు కదా నా కూతురికి క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ కూతురికి చెప్తారు ఈయనకే ఆ శక్తులున్నాయని చెప్పిన వెంటనే ఆ అమ్మాయి ఏంటంటే హీరో దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్తుంది, మీరు క్యాన్సర్ నయం చేయరని నాకు బాగా తెలుసు, కాకపోతే నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి నన్ను మా ఇంట్లోనే పడేశారు, కానీ లైఫ్ లో ఫస్ట్ టైం 500 కిలోమీటర్ల ప్రయాణం చేసి మీకోసం వచ్చాము, వచ్చేటప్పుడు ఎంతగానో ఆనందం అనిపించింది, ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వచ్చాను కాబట్టి, మీరు నాకు ఒక హెల్ప్ చేయండి, ఏంటంటే నేను మీ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తాను, కాకపోతే శనివారం ఆదివారం మాత్రమే ఇస్తాను, సో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, శుక్రవారం వచ్చి మీ అమ్మాయిని డ్రాప్ చేసి సోమవారం మీ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చని చెప్పేసి మా అమ్మానంతో చెప్పని చెప్పేసి ఆ అమ్మాయి హీరోతో అంటుంది. సో దానికి హీరో కూడా ఒప్పుకుంటాడు, ఆ అమ్మాయి వల్ల నాన్న సరే అని చెప్పేసి హీరో దగ్గర ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతారు. హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని హీరోయిన్ దగ్గర తీసుకెళ్లి పెట్టి ఇక మీదట నువ్వు అక్కడే ఉండాలి ఈ 2 రోజులు అని చెప్పేసి హీరోయిన్ కి పరిచయం చేస్తాడు. సో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అంటే ఆ 2 రోజులు మాత్రమే, ఆ తర్వాత 2 రోజులు అయిపోతుంది, ఆ అమ్మాయి వెళ్ళిపోయే రోజు వస్తుంది. సో వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, నువ్వు హీరోయిన్ కి ప్రపోజ్ చేసావని చెప్పేసి అడుగుతుంది. కానీ హీరో ఏమంటాడంటే, ఆ అమ్మాయికి అబ్బాయిలు నచ్చరంట, కేవలం అమ్మాయిలు మాత్రమే నచ్చుతారంట అని చెప్పిన వెంటనే ఈ అమ్మాయి పెద్దగా నవ్వుతుంది. సో నవ్వి ఏమంటుందంటే, అంత సీనే లేదు, ఆ అమ్మాయికి అబ్బాయిలంటే చాలా ఇష్టం, కాకపోతే నీ ముందు అలా షో కొట్టింది, ఎందుకంటే నాకు ఒక అక్క ఉండేది, తాను కూడా అబ్బాయిలను ఇష్టపడకుండా కేవలం అమ్మాయిలు మాత్రమే ఇష్టపడేది, అసలు అమ్మాయిలను ఇష్టపడే అమ్మాయిలు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు, హీరోయిన్ నీతో కావాలని అబద్ధం చెప్పిందని చెప్పేసి ఆ అమ్మాయి హీరోకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి కింద అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆ రూమ్ కి వెళ్తాడు. సో వెళ్లి చూస్తే అక్కడ చాలా బుక్స్ ఉంటాయి, కొన్ని ఫోటోస్ ఉంటాయి, అంటే వాళ్ళ తాత ముత్తాతలు ఎవరెవరికి రోగాలు నయం చేశారు, వాళ్ళు ఎలా పరిపాలించారని చెప్పేసి అన్ని ఉంటాయి అన్నమాట. ఆ చూసిన తర్వాత హీరోకి ఎంతగానో బాధ అనిపిస్తుంది, ఎందుకంటే శక్తులన్నీ చేతిలో ఉన్నా సరే వాటిని కావాలని వదులుకున్నాడని చెప్పేసి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆ పాప ఆరోగ్యం నయం చేయొచ్చు అని చెప్పేసి తనలో తాను బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కూడా క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. కానీ ఈ అమ్మాయికి వచ్చిన క్యాన్సర్ ని తను నయం చేసే ఆప్షన్ తన చేతిలో ఉన్నా సరే తను కావాలని చెప్పి నిర్లక్ష్యం చేసి ఆ శక్తుల్ని కోల్పోయానని చెప్పేసి ఎంతో బాధపడుతూ బాగా మందు కొట్టి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా తనకి ధైర్యం చెప్పి అంతా మంచి జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ తన ఇంట్లోనే పడుకోబెడుతుంది. కట్ చేస్తే మళ్ళీ వారం అయిపోతుంది. ఆ తర్వాత శుక్రవారం వస్తుంది, హీరో హీరోయిన్ ఏంటంటే మళ్ళీ ఆ పాపను తీసుకొచ్చుకుంటారు. సో వచ్చిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పాప హీరోతో ఏమంటుందంటే, నేను చచ్చిపోయిన తర్వాత మా అమ్మ నాన్న జాగ్రత్తగా ఉండమని చెప్పు, ఎందుకంటే మనుషులు అన్నాక పుట్టినాక ఏదో ఒక రోజు చచ్చిపోతాం, కాకపోతే నేను కొంచెం ఎర్లీగా చచ్చిపోతున్నాను, తర్వాత మా అమ్మ నాన్నకి నేను చచ్చిపోయిన తర్వాత నువ్వే దగ్గరుండి అప్పుడప్పుడు కలుసుకుంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండని చెప్పిన వెంటనే హీరోకి ఎంతగానో బాధ
కనిపిస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి హీరోయిన్, ఆ తర్వాత ఆ పాప, హీరో వీళ్ళ ముగ్గురు కలిసి ఒక రోడ్డు దగ్గర బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అటుగా వెళ్తున్న ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటంటే చూసి హీరో దగ్గరకు వచ్చి తన చేతులు పట్టుకుని, నా కూతురు ఇంత ఆనందంగా ఉంటుంది ఇంతవరకు చూడలేదు, మొత్తం మీద నువ్వు గొప్పడు అని చెప్పేసి కళ్ళం నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత హీరోకి ఇంకా ఎమోషనల్ గా అనిపించి డైరెక్ట్ గా వాళ్ళ చిన్నాన్న దగ్గరకు వచ్చేసి, నాకు ఆ శక్తులు కావాలంటే ఏం చేయాలి చెప్పని చెప్పి అంటాడు. కానీ ఆయన ఏమంటాడంటే, శక్తులు తిరిగి పొందడం మన వల్ల కాదు, ఎందుకంటే ఈ 10 తరాల లోపు ఎవరు అలా పొందలేదని చెప్పేసి హీరో మొహం మీద చెప్పేస్తాడు. ఆ మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా చర్చికి వెళ్ళిపోతాడు. సో అది కూడా నైట్ పూట అనమాట, వెళ్లి ఆ చర్చి తలుపులు కొడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ఫాదర్ వస్తాడు. సో వచ్చిన తర్వాత, నా శక్తులన్నీ కోల్పోయాను, మళ్ళీ తిరిగి పొందాలి, నేను దేవుడితో చెప్పుకోవాలని చెప్పేసి లోపలికి వెళ్తానంటాడు. సో దాంతో లోపలికి వెళ్ళని చెప్పేసి తలుపు తీస్తాడు. సో వెళ్లిన తర్వాత భగవంతుడితో ప్రాధేయపడతాడు, ఏడుస్తాడు, ముఖ్యంగా తనతో గొడవ కూడా పడతాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఒక లెటర్ వస్తుంది, అది కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో దాంతో హీరోయిన్ కి భయం వేసి డైరెక్ట్ గా హీరోకి ఇస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. సో వెంటనే హీరో హీరోయిన్ ఏంటంటే ఆ ఫోన్ కి ఫోన్ చేసి చూస్తే, నా క్యాన్సర్ తగ్గిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయి ఎంతో ఆనందంగా చెప్తుంది. మొత్తానికి ఏదో మిరాకిల్ జరిగింది, నీకంత సీన్ లేదు, కాకపోతే డాక్టర్ ఏంటంటే నా బాడీ అంతా చెక్ చేసి మొత్తానికి క్యాన్సర్ గడ్డ కరిగిపోయిందని చెప్పేసి అంటున్నాడు. సో ఏది ఏమైనా సరే నా ఆరోగ్యం నయమైంది, మా అమ్మా నాన్న ఆనందానికి ఇంకా అవధులే లేవు, కాకపోతే మీకు ఒక విషయం అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక విషయం చెప్తుంది. ఏంటంటే, నా కోసమైనా సరే మీ ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుని హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అంటుంది. సో దాంతో ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. మరోపక్క హీరో వాళ్ళ చిన్నాన్న ఏంటంటే, పోగొట్టుకున్న నీ శక్తులన్నీ మళ్ళీ తిరిగి పొందావు, మన కుటుంబ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి, ఈ విషయాన్ని నేను డైరీలో రాస్తాను, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పనికొస్తుందని చెప్పేసి ఆ డైరీలో రాసి ఆయన అక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కింద అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆ గదిలో ఏంటంటే హీరో ఫోటో కూడా యాడ్ అయిపోతుంది. ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది. సో బేసికల్ గా ఇది ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసుకుని తీసిన సినిమా. సో నిజంగా జరిగిందేంటని మీకు ఎలా ఉంటే ఆ మనిషి పక్కన ఉన్న చాలా మంది మనుషులు ఇంక ఎలా ఉంటుంది. సో అందుకనే ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.